క్వశ్చన్ మనం ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం 10:20 మనకి దేవుడి మాటల్లో కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కావు, కానీ వాటిని మనకున్న పరిధిని బట్టి సరళంగా అంటే చాలా ఈజీగా మనం ఏ కాంట్రవర్సీ లేకుండా అర్థం చేసుకోగలిగిన విధంగానే చాలా ఎక్కువ శాతం మట్టికి మనం అలా అర్థం చేసుకుంటాం. కానీ కొన్ని కొన్ని విషయాలని మనం ఆలోచిస్తే, డెప్త్గా లోతుగా మనం ఆలోచిస్తే చాలా కాంట్రవర్సీ ఉన్నట్టుగా కొంచెం కొన్ని వాక్యాలు వీటికి అడ్డు తగులుతున్నట్టుగా కష్టంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే తక్కిన లేఖనములను అపార్థం చేయుదురు ఎవరు? అస్థిరులైన వారు, విద్య విహీనులు. సో కాబట్టి అంటే పొరపాటున సరైన జ్ఞానం లేక, సరైన పట్టు లేక తక్కిన లేఖనాలను అపార్థం చేసుకునే విధంగా కూడా మరొక మాటను బట్టి బోధించే అవకాశం, అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాగని మరి మరి అలాంటి విషయాల జోలికి వెళ్ళకపోతే వాస్తవాన్ని, లోతైన సత్యాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి కొంచెం ఇది కొంచెం అలాంటి ఒక జటిలమైన ఒక విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం 10:20 నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనుపోను, రెక్కల గలది సంగతి తెలుపును. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఇంతకీ రాసింది ఎవరంటే ప్రసంగి గారు. ప్రసంగి గారు రాశారంటే ఆయన ఏంటంటే జ్ఞానులకు జ్ఞానాన్ని బోధించాడు. అది కూడా ఇందులో చాలా మరుగుగా మర్మంగా మాట్లాడినట్టు ఆయన మనకు కనిపిస్తుంటాయి. అంత గోప్యంగా మాట్లాడినట్టు బైబిల్ అంతా మర్మంగానే రాయబడింది, పాత నిబంధన అంతా ఆల్మోస్ట్ చాలా విషయాలు. అయితే ఇతను ఏం చెప్తున్నాడంటే నీ మనసునందైనను రాజును శపింపవద్దు. మనసులో అంటే బయటకు అనలేదన్నమాట. ఏటి లోపల ఏం కొనుక్కుంటున్నా, ఏటి మనసులో ఏం ఆలోచిస్తున్నా అంటే మనకి వాడు ఏదో ఆలోచిస్తున్నాడు కానీ మనకు తెలియదు బయటికి ఏమి వాడు మాట్లాడలేదు. కానీ నీ మనసునందైనను రాజును శపించవద్దు అని అన్నాడు. తర్వాత నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. పడక గదిలో శపిస్తే బయటికి ఎలా తెలిసిపోద్ది? మనసులో అనుకుంటే రాజుకి ఎలా తెలిసిపోద్ది? ఎందుకు వాళ్ళని శపించొద్దు అన్నాడు? తెలిసిపోద్దన్నా లేదా ఎందుకు అన్నాడు అనే విషయాలు మనం ఆలోచిస్తే, ఒక విధంగా ఆలోచిస్తే నీ దేవుణ్ణి నిందించకూడదు, అలాగే నీ ప్రజల అధికారిని శపించకూడదు అని రాయబడింది. కాబట్టి దీన్ని జనరల్గా మనం ఆలోచిస్తే అంటే శపించొద్దు అన్నాడు కాబట్టి మనసులో కూడా శపించొద్దని చెప్తున్నాడని మనం ఆలోచించవచ్చు. కానీ కింద విషయానికి వస్తే మనం మనసులో శపించింది పక్షులు ఆకాశ పక్షులు కొనుపోవునని ఎందుకు చెప్పబడింది? రెక్కల గలది సంగతి తెలుపునని ఎందుకు చెప్పబడింది? అంటే దీంట్లో ఏదో జ్ఞానం ఉంది, లోతైన సంగతి ఏదో ఉంది. ఆకాశపక్షి మన గదిలో మాట్లాడుకున్నది చెప్తుందా? ఎందుకు ఆయన అలా చెప్పాడు అంటే ఒక విధంగా మనం ఆలోచిస్తే సమాచారం అనేవి కొనుపోబడుతుంది, చెప్పబడుతుంది అని చెప్పబడుతుంది అని చెప్పడానికి మనకు అర్థం కావడానికి అంటే మనుషులు సమాచారం కొనుపోవడం అంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళడం అనేది కష్టం. కానీ దూర ప్రాంతాలకైనా మరి సమాచారం కొనుపోవాలంటే పక్షుల్ని పూర్వకాలం వాడేవారు, అందరూ పావురాలను వాడేవారు, గద్దల్ని వాడుతున్నారు ఇప్పటికి కూడా. గద్దలకి చైనా వాళ్ళు అయితే కెమెరాలు పెట్టి పంపిస్తుంటారట. కాబట్టి సో అంటే పక్షి ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమాచారాన్ని తీసుకుంటున్నారు. కానీ ఎంత ఆలోచించినా కానీ మనసులో ఆలోచించింది ఎలా వెళ్ళిపోద్ది కదండి? పడక గదిలో మాట్లాడుకున్నది ఎలా వెళ్ళిపోద్ది? నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు,
రాజుని ఎందుకు శపించొద్దన్నాడు, ఐశ్వర్యవంతుల్ని ఎందుకు శపించొద్దన్నాడు, రెక్కల గలది సమాచారం కొనుపోవునని చెప్పడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అని మనం ఆలోచిస్తుంటే, ఒక విధంగా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనం ఆలోచిస్తే కెమెరాస్ ఉన్నాయి, స్పై కెమెరా అంటారు, లేదా ఏదైనా సరే ఏ నెట్వర్క్ అయినా మనకు ఎలా పనిచేస్తుందంటే శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది. సో శాటిలైట్ కూడా రెక్కలు ఉన్నట్టుగానే ఉంటుంది దాని డిజైన్ కూడా, కాబట్టి అది స్పేస్లో ఉంటుంది కాబట్టి శాటిలైట్ ద్వారా కూడా, అంటే ఇంత డెప్త్ అనేది ఆయన మాట్లాడాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా డెప్త్ ఉంది, ఎందుకంటే మనసులో ఉన్నది కూడా చెప్పబడుతుంది అని అన్నాడు కాబట్టి ఇది చాలా లోతైన విషయం. సో ఇలా మనం ఆలోచించి ఇది ఇలా జరుగుతుంది అని మనం అనుకునే అవకాశం ఉంది. అయితే ఎందుకు రాజుని శపించొద్దన్నాడు, ఎందుకు ధనవంతుని శపించొద్దన్నాడు అంటే మనం అసలు బైబిల్ ప్రకారంగా అయితే ఎవరిని శపించొద్దని కూడా బైబిల్ చెప్తుంది. ఎవరిని శపించొద్దన్నా మనం ఆల్మోస్ట్ చాలామందిని శపిస్తూ ఉంటుంటాం, మనసులో తిట్టుకుని వాడికి నాశనం అయిపోవాలని చాలాసార్లు అనుకుంటామని బైబిలే చెప్తుంది. మళ్ళీ ఆ విషయాలు ఒకటి ఒకటి మనం చూసి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం అండి, సారీ సామెతలు కాదు, ప్రసంగి 22 7వ అధ్యాయం 21-22. నీకు వినబడకున్నట్లు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకున్నట్లు చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకం, అంటే యజమానుని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నాడు. పనివాడు కొంతమంది పనివాళ్ళు ఏం చేస్తారంటే యజమానుల్ని శపిస్తారు. సో అంటే మనసులో శపించే అవకాశం ఉంది, కానీ కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక నేను వీడి దగ్గర పని చేయకూడదు ఇంక వెళ్ళిపోవచ్చు అని అనుకునేటప్పుడు ఏమంటాడంటే మన ముఖం మీదే మాట్లాడేసి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఇంత దారుణంగా ఇంత కఠినంగా నా ఎడల వ్యవహరిస్తున్నావు అని చెప్పేసి తిట్టేసి గొడవాడేసి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకున్నట్లు, అంటే నీ ముఖం మీద నీ ఎదుటే వినబడేలాగా నిన్నే శపించేలాగా, అంటే ఎవరైనా మనసులో అనుకుంటారు నువ్వు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకము అని చెప్పి అప్పుడేమంటున్నాడు మళ్ళీ, నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలియను. నీవు అంటే ఆల్మోస్ట్ చాలామంది చాలాసార్లు అనేకుల్ని ఏం చేస్తుంటారంటే శపిస్తుంటుంటారు. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలుసు, నువ్వు ఎంతమందిని ఎన్నిసార్లు తిట్టుకున్నావో మనసులో, వాడి ఇలా పాడైపోతాడు ఇలా నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావో నీకే తెలుసు అని అంటున్నాడు. కాబట్టి మీరు జనరల్గా మీరు ఆలోచించండి, మనకు మనంగా ఎన్నిసార్లు అంటే శపించడండి, నువ్వు శపింపబడదు గాక అని ఏమో అనం కదండి, అలాగే వాడాలని ఏమి లేదు. సో నాశనం అయిపోతామంటే అర్థం ఏంటి, ఈ నాశనం అయిపోను అని మనసులో అనుకున్నావు అనుకుందాం, ఇటు పాడైపోతాడు వీడికి ఏదో నష్టం జరుగుతుంది అని నువ్వు అనుకున్నావంటే శపించినట్టే ఆల్మోస్ట్, అవునంటారు కదంటరా. అందుకని అంటున్నాడు నీకే తెలియను అనేక మార్లు, అంటే ఇది చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అనుకోకుండా అలా జరిగిపోతుంటూ ఉంటుంది. సో కాబట్టి అందరిని శపిస్తాం, అందరిని శపించడం వేరు కానీ రాజుని శపించడం వేరు, ధనవంతుడిని శపించడం వేరు అన్నట్టుగా చెప్తున్నాడు. మీరు చాలా సందర్భాల్లో అనుకోకుండా చేసేస్తారు, కానీ బైబిల్ ప్రకారంగా అయితే మాత్రం శపించొద్దు దీవించండి అనే బైబిల్ చెప్తుంది కొత్త నిబంధనలో, కదండి. కొత్త నిబంధన ప్రకారంగా అసలు బైబిల్ ఓవరాల్గా బైబిల్ అంతా చెప్పినా కానీ శపించొద్దు మీ నోట దీవుని వచ్చమే పలకండి అని బైబిల్ చెప్తుంది. ఎంతైనా కానీ మన మైండ్ ఎలాంటిదంటే మనకు ఆ క్షణంలో వచ్చిన బాధను బట్టి మనం అలా ఆటోమేటిక్గా
అనేసుకుంటాం. కానీ ఇతను ఎందుకు రాజుని శపించొద్దన్నాడు, ఎందుకు ధనవంతుణ్ణి శపించొద్దన్నాడు అని అంటే, ఈయనే ముందు కొన్ని విషయాలు చెప్పాడు రాజు విషయంలో కానీ ధనవంతుల విషయంలో కానీ బైబిల్ చెప్తుంది. ఆ విషయాల్లో ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం 2 నుంచి చెప్తున్నాడు. దేవునికి నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. ఒట్టు పెట్టుకుంటాం అంటే అర్థం ఏంటంటే, అంటే మనం దేవుని నిబంధనను ఒప్పుకున్నాం కాబట్టి, అంగీకరించడానికి ఇష్టపడ్డాం కాబట్టి, దాని ప్రకారంగా నడుచుకోవడానికి. మరి అధికారులు శపించొద్దు అన్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే, ఈయన నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని. చూడండి, మనం కోర్టుల్లో చూసామనుకోండి, ఏదో గ్రంథం మీద ప్రమాణం చేయించి అంతా నిజమే చెబుతానే అబద్ధం చెప్పను. అంటే మరి భారతదేశ చట్టాన్ని మనం గౌరవిస్తాం అని మనం ప్లెడ్జ్లో చెప్తున్నామంటే, ఒప్పుకుంటున్నామంటే, సో రాజుని మనం గౌరవించాలి, గణపరచాలి బైబిల్ ప్రకారంగా. అయితే ఏమంటున్నాడంటే, రాజులు కట్టడానికి లోబడమని నేను చెప్పుచున్నాను. అయితే రాజుల సమూహము నుండి అనాలోచనగా వెళ్ళకము. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, రాజుల సమూహం నుండి అనాలోచనగా వెళ్ళకం. అదేంటి అంటే, ఈ విషయాలను ఆయన ఎలా చెప్తున్నాడంటే, చాలా డెప్త్గా చెప్తున్నాడు. అనాలోచనగా అంటే, ఇంకా రాజు దగ్గర నుంచి కూడా మనం వెళ్ళిపోతున్నామంటే ఎలా వెళ్ళాలంటే, చాలా సక్రంగా మన మైండ్ ఏ విధమైన విభేదం లేకుండా, అతని మీద ఏ విధమైన తంత్రం ఇలాంటి ఆలోచన లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఇంకా చాలా చక్కగా ప్లెయిన్గా వెళ్ళిపోవాలి మనం అనాలోచనగా వెళ్ళకము. వెళ్ళిపోయేటప్పుడు సరిగా చాలా పీస్ఫుల్గానే ఉండి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఎవరితోటైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం వెళ్ళిపోతున్న అధిపతుల దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ మీద ఏదో కోపం, వాళ్ళ చెడ్డోళ్ళను, వాడు ఎలా చేశాడు, వాడికి తర్వాత ఈ సంగతి తర్వాత వచ్చేద్దాం అని అనుకున్నాం మనం వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుంది? తర్వాత దాని విషయంలో ఏదో చెయ్యాలనే ఆలోచన మనకు ఉంటుంది. అంటే దాని అది వేరే విధమైన ప్రభావం చూపిస్తుంది తర్వాత. కాబట్టి వెళ్ళిపోయేటప్పుడే సక్రమంగా వెళ్ళిపో, ఏ విధమైన విభేదం లేకుండా వాళ్ళకి లోబడాలనే ఉద్దేశంతో చాలా ప్లెయిన్గా వెళ్ళిపో. అనాలోచనగా మాత్రం అంటే ఆలోచించిన విధంగా ఆలోచించి వెళ్ళకు అని చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడంటే, ఒకవేళ వెళితే ఏం జరుగుతుంది అని అంటే, నువ్వు వెళ్ళడం వలన ఏదో పని చేస్తావు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతావు, ఎవరి దగ్గర ఉన్నా మాట్లాడతావు, ఏదన్నా చేస్తావు, అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళని మీ ఎడల కఠినంగా వ్యవహరించవచ్చు. వారు తాము కోరిందల్లా ఏం చేయాలంటే వాళ్ళు చేసేయగలరు. పొలం లాక్కోవాలంటే లాగేసుకుంటారు. ఆహాబు నాబోతు పొలాన్ని ఏం చేశాడు అనుకుంటున్నారు? లాగేసుకున్నాడు. అమ్మమంటే ఎంత డబ్బు ఇస్తానన్న రాజు మాత్రం అమ్మనన్నాడండి, నా పిత్రరాజ్యతాన్ని అని మూతి ముడుచుకుని భోంచేయకుండా కూర్చున్నాడు. యెజ్బెల్ ఏమని తెలిసి, నువ్వేటి ఇజ్రాయెల్లో రాజు కదా, నువ్వు ఏమన్నా ఆడదానివా, నువ్వేటి ఇలా కూర్చుంటే రేపు లోపల నీకు నీ పొలం, ఆ పొలం నీదైపోతుంది. అంతే పెద్దల చేత ఏం చేసిందంటే, నాబోదు మీద అక్రమ కేసు తప్పు బనాయించి రాళ్ళతో కొట్టి చంపేశారు. దేవుడు ఊరుకున్నాడు ఏంటండి, ఆహాబుని యెజ్బెయేలుకి కుక్కలు వాళ్ళ రక్తాన్ని, నాకే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు తాము కోరిందల్లా చేస్తారు. సో కాబట్టి వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి తాము కోరిందల్లా నెరవేర్చుదురు గనక దుష్కార్యంలో పాలు పొచ్చుకునుకము. అనాలోచనగా వెళ్తే నువ్వు చెడ్డదాంట్లో పాలు పొచ్చుకుంటావు. కాబట్టి ముందే నీ ఆలోచన ఎక్కడికక్కడికి ప్లెయిన్గా ఉండాలి అని చెప్తున్నాడు. రాజుల ఆజ్ఞ అధికారం గలది, నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు అని చెప్పాడు. మళ్ళీ అయితే చివరికి ఒక మాట అన్నాడు, ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు. మామూలుగా అంటే మనం ఉన్నప్పుడు దేవుని మాటలను ఆచరిస్తున్నప్పుడు మనకి కీడు సంభవించదు. అంటే యోసేపు విషయులైతే పోతిఫర్ భార్య, ఆయన అధికారే, అతని మీద కుయ్యక్తితో ఆమె చేత తప్పు చేసి ఆయన అతని మీద నేరం పెట్టింది. కానీ అతని కీడు సంభవించిందంటే లేదు. జైల్లో ఉన్నప్పటికీ జైల్లో కూడా అధికారిలా ఉన్నాడు. నెక్స్ట్ ఆ జైల్లోంచి ఐగుప్తులో రాజు తర్వాత రాజుగా మారిపోయాడు. అతనికి అది మేలుగానే
వచ్చిందంటే ధర్మాన్ని ఆచరించే వారికి రాజులు కీడి చేయాలనుకున్నా అది మేలుగానే జరుగుతుందని ఒక మాట మాత్రం ఇక్కడ మాట్లాడాడు. కానీ భవిష్యత్ పరిస్థితులు మాత్రం ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అది మనం చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి కానీ చదవడానికి. మరి యోసేపుకి అవి ఏంటనుకుంటున్నారు? పరీక్షలు అవి. అతను చెప్పిన వాక్యవట నెరవేరు వరకు దేవుడు అతన్ని ఏం చేశాడట? పరిశోధించాడట. పరిశోధించడానికి అవకాశం ఇచ్చాడు. దర్శనం రావడమే కాదు, ఆ దర్శనం ఇలా నిజమవుతుందని చెప్పడమే కాదు, అది వచ్చేంత వరకు దాన్ని నమ్మడం అనేది మాత్రం మామూలు విషయం కాదు కదండి. అందుకనే అతనికి ఏంటంటే ఇన్ని పరిశోధనలు అనేవి ఎదురైనట్టుగా కూడా బైబిల్ చెప్తుంది. అయితే ఇది ధనవంతుల కోసం ఈయనే చెప్పాడు. అందుకనే చెప్తున్నాడు, నీ మనసులోనైనను ధనవంతుణ్ణి రాజుని శపించవద్దు. ఎందుకంటే నువ్వు మనసులో శపిస్తే ఒక విధంగా మనం ఆలోచిస్తే అది బయట ఎవరో ఒకరి దగ్గర మాట్లాడే అవకాశం ఉంది. నీ పడక గదిలోనైనా ధనవంతుని శపించొద్దని ఎందుకు అన్నాడు అంటే, యాకోబు రాసిన పత్రిక 2:6 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. అంటే ధనవంతులు కూడా, యాకోబు రాసిన పత్రిక 2:6 ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు. మామూలు మీద కొంచెం ఎవరినైనా ధనవంతుల్ని జైల్లో పెట్టారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే VIP ట్రీట్మెంట్ ఉంటుంది. అవసరమైతే జైల్లో కూడా టీవీ పెట్టిన వాళ్ళు ఉన్నారు, టీవీ కూడా ఇచ్చేవాళ్ళు కదండి. అంటే వాళ్ళకి ఏముంది, అంతానే ఇల్లులాగే ఉంటుంది, ట్రీట్ వాళ్ళు ట్రీట్ చేస్తారు. కానీ అదే భేదవాళ్ళనైతే చిన్న నేరానికి కూడా కఠినంగా వ్యవహరిస్తారు. సో కాబట్టి ధనవంతులు అనేవాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు, అవసరమైతే మిమ్మల్ని న్యాయసభలకు ఇడుస్తారు. ఇప్పుడు అన్ని జనసేన విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళకి పలుకుబడి ఉంది లేదా డబ్బు ఉంది, ఇదంతా జరిగిపోద్దండి. ఇదంతా లోకంలో ఇలా జరుగుతుంది. అనుభవించిన మనం దేవుని వలన ఫలాన్ని పొందుతాం, మనల్ని శిక్ష పెట్టిన వాళ్ళు మాత్రం దేవుని శిక్షను మాత్రం తప్పించుకోరు. ఎందుకంటే మిమ్మల్ని హింసించే వారికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు ఓర్చుకుంటున్నారు కాబట్టి వారిని శిక్షించడం దేవుని న్యాయమైన తీర్పు కట స్పష్టమైన సూచన. దేవుడు నరకానికి పంపిస్తున్నాడు అంటే అది న్యాయం కావాలంటే ఎందుకో తెలుసా? న్యాయంగా నడుచుకుంటున్న వాడిని అన్యాయంగా హింసించడం అనే నేరం నువ్వు చేసావు కాబట్టి దానికి అప్పుడే సరిపోతావు నువ్వు, అప్పుడు దేవుడి న్యాయం అవుతుంది. అందుకనే ఇలాంటి సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు దేవుడు. అంటే ఎంత దారుణం అండి, మంచివాడిని ఎవరైనా ప్రేమించాలి. మనం దేవుడి మాటలు చెప్తున్నాం అనుకోండి, ప్రేమించాలి. పోనీ ప్రేమించాలి లేదా ప్రేమించకపోతే వినాలి ఫస్ట్, వినకపోతే ఏమండి పోను మానేవ్వండి. ప్రేమించాలి, ప్రేమించకపోతే మానేవ్వండి. కానీ దాడి చేయడం అంటే, దూషించడం అంటే అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. దీన్ని ఏమంటారు అంటే తలబిరుస్తాను అంటారు, దారుణం అంటారు, మూర్ఖత్వం అంటారు. అలాంటి వాళ్ళకే నరకం కదండి. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే రాజు ధనవంతుడు వాళ్ళు కోరిందల్లా చేయగలరు, కఠినంగా వ్యవహరిస్తారు, మనల్ని న్యాయసభలకి ఈడుస్తారు. కాబట్టి నీ మనసునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలో ధనవంతుణ్ణి శపించవద్దు అన్నాడు. పడక గదులు అంటే ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కదండి, నోటి మాటతో పడక గదిలో మనం మాట్లాడతాం. కానీ ఎందుకు అన్నాడంటే పడక గదిలో శపించొద్దు అన్నాడు అంటే ఒంటరిగా ఉండైనా కూడా మాట్లాడవద్దు అన్నాడు. తర్వాత నెక్స్ట్ అర్థం వస్తుంది, కానీ భార్య ఉంటుంది కదండి కాబట్టి బెడ్రూమ్ అన్నాడంటే పడక గది అన్నాడంటే పెళ్ళైన వాళ్ళకైతే భార్యతో ఉంటారు కాబట్టి భార్య దగ్గర కూడా మాట్లాడకూడదు అన్నమాట. వాస్తవానికి ధనవంతుడి మీద అంటే ధనవంతుడి మీద అని కాదు, నేను కన్క్లూజన్ ఇస్తాను. ఒకసారి మేక గ్రంథం, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పబడ్డవి అని అంటే మనకు ఇప్పుడు అర్థమవుతుందండి. తర్వాత ఏడవ అధ్యాయం 5వ వచనం
స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు అంటే నమ్మి వాడికి ఏమైనా సీక్రెట్ చెప్తావేమో పరపాటన లేదా రాజు గురించి కానీ ధనవంతుడి గురించి కానీ ఏ విషయమైనా సరే స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు నీ ముఖ్య స్నేహితుని ఎందు నమ్ముకొను మన సీక్రెట్స్ ఎవరికి చెప్తాం అంటే మన ఫ్రెండ్స్కి చెప్తాం నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్కి అయితే అవసరమైతే మన ఇంట్లో ఉన్న సీక్రెట్స్ కూడా చెప్పేస్తాం అంతే కదండి అయితే నెక్స్ట్ వచ్చిన నీ అంటే నమ్మిక ఉంచొద్దంటే నోటి కాపు పెట్టుకోమని అక్కడ ఏది పెడితే అది వాగేయొద్దని ఎక్కువ శాతం ఈ వాగొద్దంటే ఇంకా ఏ విషయంలోనూ కూడా నమ్మకూడదు కదా మాట విషయంలోనే నమ్మొద్దు అంటున్నాడు అంటే జాగ్రత్త పడాలంటే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమన్నట్టే అయితే కిందకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే నీ కౌగిట్టు పడుకుని దాని ఎందు ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము మనం చూడండి స్కూల్లో అయితే నోటి మీద ఏలేసుకుంటా అని అంటారు అంతే కదండి స్కూల్లో నోటి మీద ఏలేసుకోమంటారు కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నువ్వు లొడలడ ఎక్కడ ఆగుతాడంటే భర్త భార్య దగ్గర ఆగుతాడండి కదండి భార్య కూడా మాట్లాడించాలనుకుంటుంది ఎక్కువ శాతం ఎందుకంటే ఢిల్లీలో సంసన్ విషయంలో మనకు అదే కనిపిస్తుంది అతను ఎక్కువగా మాట్లాడించి మొత్తమే ఇసిగించి మొత్తమే చివరికి అతను గొయ్యి అతనే తోకుల్లో చేసింది ఆవిడ భార్య దగ్గర మన భర్త ఏం చేయాలి తెలుసండి నోటి మీద వేలేసుకోవాలంటే పెదవుల ద్వారమునకు కాపు పెట్టు అంటే అందుకనే నీ పడక గదిలోనైనను నీ భార్యని ధనవంతుని ఐశ్వర్యవంతుని శపించవద్దు అంటే భార్య దగ్గర కూడా మనం ఓపెన్ అవ్వకూడదు ఒంటరిగా కూడా ఓపెన్ అవ్వకూడదు ఎందుకంటే గోళ్ళకి ఏముంటాయి అంటారు మన వాళ్ళు చెవులు ఉంటాయి అంటే కొన్ని కొన్ని విషయాలండి కొన్ని కొన్ని మనం అనాలోచనగా ఉండడం వలన ఆలోచించకూడని విధంగా అనాలోచనగా ఆలోచించడం వలన ఆ ఆలోచనల పర్యవసానమే ఏదైనా సరే ఒక కార్యక్రమానికి ఒక కార్యానికి ఒక పనికి మొట్టమొదట బేజం ఏంటంటే ఆలోచనే ఆ ఆలోచన అనేది అనాలోచనకి ఎప్పుడు ఉండకూడదు దాని పర్యవసానం ఎలా ఉంటుందంటే ఏదో ఒక చెయ్యరాని పని లేదా ఒక ఘోరం జరుగుతుంది మనం ఎవరి గురించో మాట్లాడడం అనుకుందాం ఒకరి దగ్గర చెప్పరని మాట్లాడడం చెప్పకూడదని అనుకుంటున్నామంటే ఒకవేళ తెలిసిందంటే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు గొడవ ఆడతారు ఏదో చిన్న డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి మనం కొన్ని కొన్ని విషయాలు కొంతమంది దగ్గర మాట్లాడకూడదని కొంతమంది దగ్గర చెప్పకని కొన్ని చెప్తుంటాం కానీ అస్సలు మీ మనసులో అనుకున్నా కూడా బయటికి వెళ్ళిపోద్ది వాస్తవానికి ఒక విషయం ఏంటంటే మీ మనసులో అనుకున్నా బయటికి వెళ్ళిపోద్ది ఎలా వెళ్ళిపోద్ది అని అంటే ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనుపోవును నువ్వు శపించావు లేదా పడగదిలో మాట్లాడావంటే నీ భార్య దగ్గర అన్నావు అనుకోండి నీ ఫ్రెండ్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర చెప్తుంది అప్పుడు ఈవిడే పక్షి అనమాట అంటే పూర్వకాలం పక్షుల ద్వారా సమాచారం వెళ్ళేది కదా అప్పుడు మన భార్య ఏమైంది ఒక పక్షి అయింది మొత్తం మీద అవకాశం ఇచ్చింది నెక్స్ట్ ఏం చెప్పాడు అనుకుంటున్నారు పక్షి అని అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడంటే రెక్కల గలది సంగతి తెలిపిన అంటే అసలు మెలికి ఎక్కడుంది అనుకుంటున్నారు సీక్రెట్ ఇక్కడే ఉంది రెక్కల గలది సంగతి తెలపడం ఏంటి రెక్కల గలదంటే ఎవరు పైన పక్షి అన్నాడు ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనుక్కోవని అన్నాడు కానీ కింద రెక్కల గలది సంగతి తెలుపునని ఎందుకు అన్నాడు అని మనం ఆలోచిస్తే రెక్కల గలది అని అంటే ఎవరంటే సాతానండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు చెప్పిన వెంటనే ఒకవేళ మీరు మనసులో అనుకుంటే సాతానికి తెలిసిపోద్దా అనే ప్రశ్న మనకు వస్తుంది అప్పుడు దాన్ని మనం ఆలోచిద్దాం ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి చెప్పినప్పుడు మరి సాతానికి తెలిసిపోద్దా తెలిసిపోదా ఎవరికి చెప్పకని చెప్తున్నావు అంటే పక్కన ఎవరికి తెలుస్తుంది ఎందుకంటే సాతాన అప్పుడు ఉంటాడండి అంటే ఉంటాడో ఉండడో పక్కన ఎడదాం కానీ అంటే ఎవరిని మింగుదనని ఏం చేస్తున్నాడు వెతుకుచు తిరుగుతున్నాడు అంటే మింగడం అంటే అర్థం ఏంటంటే నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేయాలి మీకు సంగతి తెలుసా సాతానుగాడి ప్లాన్ ఏంటంటే మొత్తం మీద నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేయాలి ఇబ్బందుల్లో నెట్టేయాలి చిరాకు రప్పించేసి చివరికి చచ్చన్నా చచ్చిపోవాలి పాపమన్నా చేయాలి లేదా చివరికి చచ్చన్నా చచ్చిపోవాలి ఇదే సాతాను పన్నాగం కాబట్టి రెక్కల గలది సంగతి తెలుపును అంటే సాతానికి రెక్కలు ఉంటాయా ఉండవా అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం సాతాను కూడా పక్షితో పోల్చాడా లేదా అని మనం ఆలోచిస్తే సాతాను గురించి దేవుడు ఏమన్నాడంటే కెరూబు అన్నాడండి సాతాను కెరూబుతో పోల్చాడు హెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం 14 వచనం అభిషేకము నొందిన కెరూబువై
ఒక ఆశ్రయంగానే ఉంటుంది. ఈ ఈ విషయాలు రాజులను ఉద్దేశించి మాట్లాడుతూ సాతాన్ని రాజుతో పోల్చి సాతాను గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తుంటాను. ఇంకొక కోట కోటకు మనం తీసుకుంటున్నప్పుడు అయితే అందుకే నిన్ను నీ నియమించి తిని నువ్వు అభిషేకం నందున కెరుబువై ఉంటివి. ఒక ఆశ్రయంగా అంటే అందరూ నమ్మగలిగే విధంగా నువ్వు ఉంటివి. మనం ఎవరినైనా ఎప్పుడు నమ్ముతాం, ఎవరినైనా ఎప్పుడు ఆశ్రయిస్తాం, వాళ్ళ మీద నమ్మకూడనప్పుడు ఆశ్రయముగా ఉంటివి. అందుకే నేను నియమించి తిని పాపం నీ ఎందుకు కనబడి వరకు దేవుడు ప్రతిష్ఠించ దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. అంటే నేను అభిషేకించని చూసారా, నువ్వు ఆశ్రయంగా ఉన్నావని. నేను నిన్ను నియమించిన దినం మొదలుకొని పాపం నీ ఎందుకు కనబడి వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా ఉంటివి అని అన్నాడు. ఇప్పుడు అంటే ఇది ఎవరి గురించి అనుకుంటున్నారు? పాపం నీ ఎందుకు కనబడే వరకు యథార్థవంతుడుగా ఉంటివి అంటే సాతాను గురించి. అభిషేకం నందున కెరూబుగా పాపం చేసింది, అంతకు ముందు అంత ఆశ్రయంగా ఉన్నది. అందుకనే కొన్ని దూతలు దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుతో కూడా పోయాయి. అంటే వాడు ఎంత ఆశ్రయంగా కనబడకపోతే పోయి ఉంటాయి. ఎవరైనా అంత పరిస్థితి వచ్చిన తర్వాత దేవుని వలన చేయబడిన దేవదూతలు సాతాన్తో పోవాలా, దేవుని పక్షాన ఉండాలా? సాతాన్తో పోయి అంటే వీడు ఆశ్రయంగా ఉన్నాడు, నమ్మదగిన వాడిగా. వాళ్ళకి బాగుంది అవకాశం, ఎందుకంటే అక్కడ పరలోకం మీద దూతలకు అధికారం లేదు. సో వీడితో ఉంటే మనకు అధికారం వస్తుంది అనుకుని పోయాయి. ఒకవేళ పరలోకం దేవుడి మీద తిరుగుబడి చేసి యుద్ధం చేసి గెలిస్తే మనకు అధికారం వస్తుందేమో అని ఈ కెరూబు పక్షాన పోయాయి. ఆ కెరూబు ఎవరంటే సాతాను. కెరూబుకి రెక్కలు ఉంటాయా ఉండవా అంటే ఉంటాయి. యాకోబు గ్రంథం ఏజ్కెలు 10:19 కెరూబులు రెక్కలు చాచి చాలండి చాలు. అంటే కెరూబులకి డైరెక్ట్గా కెరూబులకి రెక్కలు ఉంటాయని మీకు ఒక రిఫరెన్స్ నేను చూపించాలని ఈ రిఫరెన్స్ చూపించాను. వాస్తవానికి కెరూబులు అంటే శరాపులు, మహాదూతలు ఇలా కూడా అనొచ్చు. వాటికి 6 రెక్కలు ఉన్నట్టుగా ఈ ఏషియా గ్రంథంలో మనకు కనిపిస్తుంది 6:2. కాబట్టి ఇప్పుడు రెక్కల గలది సంగతి తెలుపునంటే ఇంతకీ రెక్కల గలది ఏంటనుకుంటున్నారు? సాతాను. ఎవరు విన్నకపోయినా సాతాను సీక్రెట్ అంటే వాడికి చాలా సరదా. ఎందుకో తెలుసా? సహోదరుల మీద నేరం మోపువాడైనా అపవాది. అసలు మన మీద నేరాలే మోపాలి, మనల్ని మధ్యన సమాధానం లేకుండా చేయాలి, గొడవలు ఉండాలి మన జీవితంలో అని నిరంతరం మనల్ని మింగడానికి ప్రయత్నం చేసేవాడు ఎవరు అనుకుంటున్నారు? సాతాను. సాతానికి మీకు తెలియని ఇంకో పేరు చెప్పమంటారా? అంటే బైబిల్ పరంగా చెప్తున్నాను, తంటాల మారి. తెలిసే మీకు సంగతి, ఎందుకంటే మీరు ఎప్పుడు వినలేదు అసలు. ఆల్మోస్ట్ ఈ టాపిక్ కూడా మీరు ఎప్పుడు ఎవరు టచ్ చేయలేదు, ఈ విషయాలను ఎవరు ఇలా చెప్పలేదు. ఎందుకంటే సహోదరుల మీద నేరం మోపువాడు అని అంటే అర్థం ఏంటి? చాడీలు చెప్పేవాడు. చాడీలు చెప్పేవాడిని ఏమంటారు? తంటాల మారి అంటారు. కానీ బైబిల్లో తంటాల మారి అని ఒక పేరు అన్నట్టుగా ఉంది. ఇంతకీ ఆ పేరు ఎవడ కరెక్ట్గా సరిపోద్ది అనుకుంటున్నారు? సాతానికి సరిపోద్ది. ఈ పేరు కూడా తెలియాలి మీకు. రక్కల గలది సంగతి తెలుపునంటే అర్థం కావాలంటే ఈ పేరు విషయంలో కూడా మీరు ఆలోచించాలి. సామెతల గ్రంథం 24:8. కీడు చేయ పన్నాగములు పన్నివానికి తంటాలు మారని పేరు. ఇప్పుడు మనం సాతానికి ఏమని పేరు పెట్టాలో తెలుసండి. వాస్తవానికి తంటాలు మారని, ఎందుకంటే కీడు చేయ పన్నాగములు పన్నివానికి. ఇప్పుడు కీడు చేయడానికి పన్నాగాలు పన్నేవాడు మనిషి చేసే కీడు గురించి వాడు మనల్ని నష్టం మోసం చేయడానికి పన్నాగాలు పన్నాడు అనుకోండి, వాడు కీడు చేయవాడని మనం ఆలోచిస్తాం. నిజానికి మనల్ని పాతాళానికి తీసుకెళ్ళిపోవడం అనేది అతిపెద్ద కీడు. దానికోసం వాడు ఏం చేస్తున్నాడు? పన్నాగాలు పన్నుతున్నాడు, ఉరులు వడ్డుచున్నాడు, అంతే కదండి, ఎర్రలు పెట్టుచున్నాడు. పన్నాగం
వాడికి కూడా ప్లాన్స్ ఉన్నాయండి మన పాతాలని తీసుకెళ్ళడానికి, మన పాపం చేసి మనం ఎప్పుడు ఈ మాయలో ఉండిపోవడానికి వాడు కూడా ప్లాన్స్ ఉన్నాయి, వాడికి పన్నాగాలు ఉన్నాయి. సో అది ఎందుకంటే కీడు, నిజంగా మనిషికి అతిపెద్ద కీడు ఏంటంటే పాతాళానికి పోవడమే చెడు. మనిషికి జరిగే చెడు అంటే ఇంకా ఏది చెడు కాదనుకోండి అసలు బైబిల్ ప్రకారం, కానీ ఇది మనకు అర్థం కాదు. అందుకనే సాతానికి మరొక పేరు ఏంటో తెలుసా? మీకు మరో పేరు తెలుసా? కీడు. సాతాను అపవాది దుష్టుడు అని ఉందా? కానీ కీడు అని కూడా పేరుంది వాడికి, వాడే పెద్ద కీడు. ఆ విషయం మీకు చెప్తాను మత్తయి సువార్త 6:13. కాపాడుము. అక్కడ దుష్టుడు అనే దగ్గర ఒక ఫుట్ నోట్ ఉందండి, అంకి నెంబర్ ఉందా? 13. దుష్టు నుండి అనే దగ్గర ఫుట్ నోట్ ఒక అంకి ఉందండి. దుష్టుడు అంటే కీడు నుండి, అంటే దుష్టుడికి ఇంకొక పేరేంటి? కీడు, చెడు. ఓకేనా? రైట్. ఇదే మాట మరి ఇంకో చోట కూడా చెప్పడం జరిగింది, ఆ మత్తయి సువార్త 5:37. అంటే ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అనే మరలా రాయడం జరిగింది. మీ మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటికి మించినది అంటే ఈ మాట విషయంలో కూడా, ఈ మనం ఎవరి దగ్గరన్నా మనం మాట్లాడే మాటల విషయంలో కూడా సాతానికి సంబంధం ఉన్నట్టు యేసుప్రభు వారు మాట్లాడుతూ వీటికి మించినది, దుష్టు నుండి పుట్టినది అంటే ఫుట్ నోట్ అంకె ఇవ్వబడింది. 2, అక్కడ ఏమనుంది? కీడు నుండి పుట్టినది అంటే దుష్టుడికి, అపవాదికి, సాతానికి, కెరూబుకి. అంటే ఫస్ట్ కెరువు అంతే కదండి, దేవదూత కెరువు, నెక్స్ట్ సాతానని, అపవాదని, ఆదిఘట సర్పమని, దుష్టుడని, కీడని, వాడికి పేర్లు అన్నమాట. కీడు చేయ పన్నాగములు పన్నివానికి ఏం పేరు అనుకుంటున్నారు? తంటాల మారి. మీరు చాలా జాగ్రత్తగా ఈ పాయింటే మీకు బాగా ఇంపార్టెంట్. అంటే సాతానికి మరో పేరు ఏంటి అనుకుంటున్నారు? తంటాల మారి. సామెతలు ప్రసంగి జ్ఞానేయం చెప్పిన ఆయన, ఇప్పుడు మనసునందైనను రాజుని శపించకు, పడక గదిలోనైనా ఐశ్వర్యవంతిని శపించవద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులు సమాచారం కనుపోవును, అంటే ఇది అంచెంచులుగా అలా అలా జరుగుతుంది. ఇప్పటికి మనకి శాటిలైట్ ద్వారా సమాచారం వెళ్తుంది, కానీ కిందకు వచ్చేటప్పటికి అసలు శాటిలైట్ కూడా దొరకనది. పట్టుకోగలిగిన వాడు ఎవడంటే సాతాను. రెక్కలగలది సంగతి తెలుపును, అంటే ఈ రెక్కలగలది ఎవరంటే సాతాను, తంటాల మారి. మీకు సంగతి తెలుసా? అందుకనే మీరు చాలా ప్లెయిన్గా ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే అసహజంగా ఆలోచించకూడదు అనుకుంటారా? ఎవరి గురించైనా ఏదైనా సరే, అంటే మనం ఏ పనైనా చేయకూడదు, జరగకూడదు అని అనుకుంటే దాన్ని మన మనసులోనే ఆలోచించకూడదు బైబిల్ ప్రకారంగా. అందుకనే యేసుప్రభు వారు హృదయ ఆలోచనలకే ముందుగానే ఒక మాట చెప్పాడు, మాపు చూపు చూచివాడు తన హృదయంలో అప్పుడే పాపం చేయించున్నాడని. కాబట్టి మనం ఏ ఆలోచన అయినా అనాలోచనగా ఆలోచించే ఆలోచన సాతాను ఏం చేస్తాడంటే కొనుపోతాడు, తంటాల మారిగా గొడవలు పెడతాడు. ఆల్మోస్ట్ అన్ని గొడవలకి కారణం ఏంటంటే నాలుక. అదేంటంటే నిప్పట, ఎంత చిన్న నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టి. కాబట్టి దేవుడు భారీ దగ్గర పెదాలు కాపు పెట్టుకోమన్నాడే అంటే భారీ నమ్మకూడదన్నది పక్కన పెట్టండి. పక్కన రెక్కలు గలది ఒకటి ఉంటుంది, మీకు అర్థమవుతుందండి. అది మొత్తం మీద ఏదోలా ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనే విషయాలు రేపు నెక్స్ట్ వీక్ ఆలోచిద్దామండి. నేను తొందరగా చెప్పినా కానీ అర్థం కాదు, టైం అయిపోయింది, ప్రోబాల్ చేద్దాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, మాటల విషయంలో కానివ్వండి, ఆలోచనల విషయంలో కానివ్వండి. ఆలోచనలు సాతాను ఎలా చెప్తుంది ఏంటి అనే విషయాలు నెక్స్ట్ వీక్ మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1. ఎంత కష్టం అనిపించి ఉంటాడు మనకు, మనం కష్టపడ్డామంటే డబ్బులు చేతిలో పడగానే మనకు ఎలా ఉంటుంది, ముఖం వెలిగిపోద్ది, చెమట ముఖంగా ఉన్నా కూడా వెంటనే మళ్ళీ ఫెయిర్ అయిపోద్ది. కానీ ఆయనకి అలాగేమీ డబ్బులు ఏమి చేతులు పడలేదు కదండి, చాలా కష్టపడ్డాడు.
ఆయా గ్రామాలకు తిరిగి సువార్తను ప్రకటించాడు ఆయన. తిరస్కారాలు, రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించేయడాలు, ఎట్టకేలకు చివరికి మాత్రం సిలువ మీద ఘోరంగా ఆయన దేవుని కుమారుడిగా అద్భుతాలు చేసి అన్నీ చేసినందుకు ఆయన్ని ఎలా ఆడుకున్నారంటే మనకు తెలుసు. ఏంటంటే గుద్ది, నిన్ను ఎవడు కొట్టాడో ప్రవచన, ఆ కొట్టడానికి ప్రవచనం అవసరం ఏంటండి, కొట్టినోడు ఎవడో చెప్పడానికంట ప్రవచనం కావాలా? చూసారంటే వాళ్ళకి ప్రవచనాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు, ప్రవచనం అనే మాట ఎలా ఉందనుకుంటున్నారు వాళ్ళకి, గేలిగా ఉంది. సో అంటే ఇది మానసికంగా ఎంత బాధ, కానీ అవన్నీ ఆయన అనుభవించాడు. ఎందుకంటే అనుభవించాలి, అది బైబిల్లో రాయబడింది. ఏమో రాయిస్తుంటేనే వాళ్ళు ఏమైపోయారు అనుకుంటున్నారు, రొట్టె ప్రిపేర్ అయిపోయిందా, ఏమో రాస్తుంటేనే వాళ్ళు ఏమైపోయారు అనుకుంటున్నారు, పారిపోయారు. ప్రవచించడం అంటే, ప్రవచించడం అంటే కొట్టి ప్రవచించడం కాదు, కొట్టక ముందే కొడతాడని ప్రవచించగలడు. ఎందుకంటే పేతురు గారి విషయంలో చెప్పాడు కదండి, కోడి ఎప్పుడు కూస్తుందో ముందే చెప్పాడు. కొట్టి కూసి కూసేసిన తర్వాత ఎన్ని గంటలు కూసిందో చెప్పమన్న పెద్ద విషయం కాదు కదండి. కాబట్టి ఆయన ప్రవచించగలడు మొత్తం హిస్టరీ అంతా. కానీ వాళ్ళకంత గేలి, అంత ఎటకారం, ఉమ్మేయడం, చివరికి ఇవన్నీ అంటే అంత అనుభవించాడంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ దేవుని మాటల్లో రాయబడితే రాయబడినందుకు చేశాడా ఆయన, అనుభవించాడా, భరించాడా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇవన్నీ కూడా మనం భరించాలి కదండి. కష్టపడితేనే సుఖపడతాం అన్నది ఎంత వాస్తవం. దేవుని కోసం మనం పనిలో అన్నిసార్లు మనకు గొప్పే రాదు, అన్నిసార్లు మనల్ని అందరూ పొగడరు, తిరస్కారాలు కూడా వస్తాయి. అవి ఈ రేంజ్లో ఉండొచ్చు, ముఖం మీద ఉమ్మేసే రేంజ్లో కూడా ఉండొచ్చు, కానీ అవన్నీ మనం అనుభవించాలి, చెయ్యాలి దేవుడి పని. కాబట్టి అలా మనకి స్పష్టంగా కనిపించేవి ఏంటంటే ఆయన శరీరం, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని ప్రచురిస్తారని బైబిల్ చెప్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటేనే ప్రచురించగలం. ప్రార్థన చేద్దాం. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తండ్రిని అయినా, మీ కుమారుని శరీరాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రిని అయినా. మీ కుమారుడి శరీరంతో ఎలాంటి కష్టమైనా, బాధ అయినా, ఇబ్బందులైనా, తిరస్కారాలైనా, వాటన్నిటినీ అనుభవించి గ్రంథపు చుట్టూ ఆయన గురించి రాయబడిన వాటిని నెరవేర్చినట్టుగా మేము చూస్తున్నాం తండ్రిని అయినా. కాబట్టి శరీరంతో ఉన్న మేము కూడా మిమ్మల్ని మహిమపరచాలని, మీ చిత్తాన్ని నెరవేర్చాలని, మీ కుమారుని మరణాన్ని ప్రచురించాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. ఆ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన మీ కుమారుని మీ జ్ఞాపకం చేసుకుంటూ, ఓర్చుకున్న మీ కుమారుని తలుచుకుంటూ మేము ముందుకు సాగిపోయే విధంగా, మీ కుమారుని మరణాన్ని ప్రచురపరిచే విధంగా మమ్మల్ని బలపరిచి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.